హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. నిన్న మనం గ్రామ సచివాలయం కేటగిరీ 1కి సంబంధించిన ఒక సర్వే కండక్ట్ చేయడం జరిగింది. ఈ సర్వే యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పటి వరకు గ్రామ సచివాలయానికి సంబంధించి ఎవరూ చేయని విధంగా మీ యొక్క రైట్ ఆన్సర్స్, మీ యొక్క రాంగ్ ఆన్సర్స్, మీ డిస్టిక్ ఈ మూడు ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క నెగిటివ్ మార్క్స్ తీసేసిన తర్వాత మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని, మీకు వచ్చిన మార్క్స్కి మీ క్యాస్ట్లో మీరు క్వాలిఫై అయ్యారా లేదా, మీ యొక్క డిస్టిక్ ర్యాంక్ ఎంత, అదేవిధంగా ఇప్పటి వరకు ఎంటర్ చేసిన వాళ్ళలో మీ యొక్క క్యాస్ట్ ర్యాంక్ ఎంత, మీ డిస్టిక్లో మీ ర్యాంక్ ఎంత, అంతేకాకుండా మీ క్యాస్ట్లో మీరు ఏ ప్లేస్లో ఉన్నారని కూడా ఒక్క నిమిషం లోపు ఈ కంప్లీట్ విధానాన్ని అయితే మీరు తెలుసుకోవచ్చు. ఆల్రెడీ నిన్న మనం కేటగిరీ 1కి సంబంధించి ఇది కండక్ట్ చేయడం జరిగింది. ఎవరైనా కేటగిరీ 1 వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తా, అక్కడ నుంచి చూడండి. డిజిటల్ అసిస్టెంట్ కూడా కావాలని చెప్పేసి చాలామంది అడగడం జరిగింది, కాబట్టి ఇప్పుడైతే నేను డిజిటల్ అసిస్టెంట్ కూడా ఏ విధంగా చేయాలనేది చెప్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ రెండు మాత్రమే ఎందుకు చేస్తున్నారు, వ్యూస్ కోసమా అంటే అలా మాత్రం కాదు. ఈ రెండింటికి మాత్రమే ఫైనల్ కీస్ రిలీజ్ అయినాయి, కాబట్టి ఈ రెండు చేస్తున్నాం. ఎక్కువ మందికి ఏదైతే నీడ్ ఉంటుందో దాన్ని చేస్తాం. మీకు నెక్స్ట్ ఎలాంటిది కావాలనుకుంటున్నారో, ఏ కేటగిరీకి సంబంధించి ఇలాంటి సర్వే కావాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, మేమైతే ఖచ్చితంగా చేస్తాము. ఇప్పుడైతే డిజిటల్ అసిస్టెంట్ ఏ విధంగా చేసుకోవాలనేది నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే వీడియోలోకి వెళ్ళే ముందు రెగ్యులర్గా చేసేదే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే, మీరు మార్క్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత మీ డిస్ట్రిక్ట్ ర్యాంక్, మీ స్టేట్ ర్యాంక్, మీ క్వాలిఫైడ్ నాట్ క్వాలిఫైడ్ ఇవన్నీ వస్తే, నేను చెప్పింది ప్రతిదీ ప్రతి ఒక్క పాయింట్ నిజమైతే, అప్పుడు మాత్రం మళ్ళీ ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. మన ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ ముందు ముందు మేము ఎంతో జెన్యున్గా మీకు ఇస్తామనే నమ్మకం ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మీకైతే ఏ విధంగా మీ మార్క్స్ ఎంటర్ చేసి మీ ర్యాంక్స్ తెలుసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇస్తా, ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధమైన ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్లో మీరు చేయాల్సింది ఏంటంటే, మీ యొక్క పేరు ఇవ్వాలి ఫస్ట్, ఆ తర్వాత మీ యొక్క జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఆ తర్వాత మీ యొక్క రైట్ ఆన్సర్స్ ఇవ్వండి. రైట్ ఆన్సర్స్ అంటే ఫైనల్కి చూసుకున్న తర్వాత మీకు రైట్ అయిన ఆన్సర్స్ ఉంటాయి కదా, ఆ రైట్ అయిన ఆన్సర్స్, అదేవిధంగా ఏమైనా యాడ్ మార్క్ అయితే ఆ యాడ్ మార్క్స్ని కూడా రైట్ అయిన ఆన్సర్ కింద కన్సిడర్ చేసి ఇక్కడ వేసేయండి. నాకు టోటల్గా ఒక 88 రైట్ అయినాయి అనుకుందాం, ఒక 24 రాంగ్ అని చెప్పేసి అనుకుందాం. ఈ తర్వాత రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి, అంటే మీ యొక్క క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏదో ఒకటి మీ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చేయండి. ఆ తర్వాత అదర్ రిజర్వేషన్, మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ స్పోర్ట్స్ పర్సన్ కానీ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఏది లేకపోతే నో సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క డిస్టిక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ డిస్టిక్కి ఓన్గా, అంటే మీ డిస్టిక్ ఏదైతే ఉంటుందో ఆ డిస్టిక్ని ఇక్కడ ఇచ్చేయండి. ఆ డిస్టిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంటుంది, సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ వరకు చాలామంది క్లిక్ చేస్తున్నారు కానీ సబ్మిట్ తర్వాత రిజల్ట్ ఎలా చూసుకోవాలో మీకు అర్థం అవ్వట్లేదు అంటున్నారు. ఫ్రెండ్స్ ఏం లేదు, ఒకసారి క్లియర్గా చూడండి. ఫామ్ సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మొత్తం ఇట్లా కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు క్లిక్ హియర్ ఫర్ రిజల్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. లేకపోతే పైన ఇక్కడ మీకు రిజల్ట్ అని ఉంది కదా, ఇక్కడనైనా క్లిక్ చేయండి. మీకు దొరకలేదని చెప్పి నేను రెండు ప్లేసులలో ఇవ్వడం జరిగింది, పైననైనా కిందనైనా ఎక్కడైనా ఒకటే, ఈ రిజల్ట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఏమైంది, అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఈ విధమైన పేజ్ అనేది ఒకటి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇంతకుముందు నేను ఏ డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నానో ఇక్కడ అదే డిస్టిక్ మళ్ళీ ఓపెన్ చేయాలి. ఆ డిస్టిక్ ఓపెన్ చేస్తే మీ ర్యాంకులు అనేది అక్కడ ఉంటాయి. ఇంతకుముందు నేను గుంటూరు ఇచ్చిన కదా, ఇప్పుడు నా ర్యాంక్ ఉందో లేదో మీరు ఇక్కడ చూడండి. ఇది హెవీ డేటా ఉంటే కొంచెం స్లోగా లోడ్ అవుద్ది, ఎవరు కూడా టెన్షన్ పడకుండా కొంచెం వెయిట్ చేయండి, సరిపోద్ది. చూసారుగా ఫ్రెండ్స్, మీ కళ్ళ ముందే నేను ఆల్రెడీ ఇప్పుడే మార్క్స్ ఎంటర్ చేయడం జరిగింది. ఇంకా ఒక నిమిషం కూడా కాలేదు, ఇక్కడ నా యొక్క డిస్ట్రిక్ట్ రావడం జరిగింది, నా పేరు రావడం జరిగింది, నా జెండర్, నా యొక్క క్యాస్ట్, అదర్ రిజర్వేషన్ ఉందా లేదా, నాకు రైట్ ఆన్సర్స్ ఎన్ని, నా రాంగ్ ఆన్సర్స్ ఎన్ని, రైట్ ఆన్సర్స్ రాంగ్ ఆన్సర్స్ మైనస్ చేసిన తర్వాత నాకు వచ్చిన టోటల్ మార్క్స్ ఎన్ని, ఈ మార్క్స్కి నేను క్వాలిఫై అయ్యానా లేదా, ఆ తర్వాత నా డిస్ట్రిక్ట్ ర్యాంక్ ఎంత, నా క్యాస్ట్ ర్యాంక్ ఎంత, ఇక్కడ క్లియర్గా రావడం జరిగింది. ఇక్కడ నాకు డిస్ట్రిక్ట్ ర్యాంక్, క్యాస్ట్ ర్యాంక్ 1 ఉన్నాయి కదా, ఇవి పర్మనెంట్గా ఉంటాయని లేదు, నాకంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఆల్రెడీ ఎంటర్ చేస్తుంటే, లేకపోతే తర్వాత ఎంటర్ చేస్తే నా ర్యాంక్ అనేది ఆటోమేటిక్గా కిందికి పడిపోతుంది, నాకంటే ఎక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళు ముందుకు రావడం జరుగుద్ది. ఇట్లా ఎవ్రీ సెకండ్ ఎవరైతే కొత్త అభ్యర్థి దీంట్లో ఎంటర్ చేస్తారో వాళ్ళు ఎంటర్ చేసిన ప్రతిసారి మీ యొక్క ర్యాంక్స్ అనేది చేంజ్ అవుతాయి. జస్ట్ మీరు పేజీని రీఫ్రెష్ చేసుకుంటే సరిపోద్ది. ఫ్రెండ్స్, ఇంకా ఈ టేబుల్లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ ఒకవేళ 1000 మంది కానీ 2000 మంది కానీ ఉండి మీ పేరు కానీ ర్యాంక్ కానీ దొరకకపోతే ఇక్కడ నేమ్ అనే ఒక బాక్స్ ఉంది కదా, నేమ్ అనే బాక్స్, ఈ బాక్స్లో మీరు ఏం చేయాలంటే మీరు ఏదైతే నేమ్ ఇచ్చారో ఆ నేమ్ని స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే ఇక్కడ మీకు ఎంతమంది ఉన్నా, 1000 మంది ఉన్నా కూడా దాంట్లో నుంచి మీ ర్యాంక్ ఎంత, మీ పేరేంది, మీ డిస్ట్రిక్ ఏంది, మీ క్యాస్ట్ ఏంది, ఈ అన్ని డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే,
ఇందులో ఇప్పుడు చాలామంది ఉంటారు, అన్ని క్యాస్ట్ల వాళ్ళు ఉంటారు కదా, దీంట్లో నుంచి మీ యొక్క క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మొత్తం ఇక్కడ ఎన్ని క్యాస్ట్లు ఉంటే అన్ని క్యాస్ట్లు రావడం జరుగుద్ది. దాంట్లో మీరు మీకు ఏ క్యాస్ట్ కావాలనో దాన్ని టిక్ చేసుకుంటే ఓన్లీ అదే క్యాస్ట్ వాళ్ళు ఇక్కడ రావడం జరుగుద్ది, వాళ్ళ యొక్క డిస్ట్రిక్ట్ ర్యాంక్స్ రావడం జరుగుద్ది, వాళ్ళ యొక్క క్యాస్ట్ ర్యాంక్స్ రావడం జరుగుద్ది. ఆ తర్వాత జెండర్, ఫర్ ఎగ్జాంపుల్ ఓసీలో మేల్ ఎంతమంది ఉన్నారు అని చూసుకోవాలంటే ఇక్కడ ఓసీ పెట్టి ఇక్కడ మేల్ పెట్టినట్టయితే ఓసీ కేటగిరీలో ఉన్న ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రావడం జరుగుద్ది. ఇంకా ఇంకా కావాలనుకుంటే ఓసీలో మేల్లో క్వాలిఫైడ్ ఎంతమంది ఉన్నారని చూసుకోవాలంటే ఓసీ పెట్టి మేల్ పెట్టి క్వాలిఫైడ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఓసీ క్యాస్ట్లో మేల్ క్యాండిడేట్స్లో ఓన్లీ క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది, వాళ్ళ యొక్క క్యాస్ట్ ర్యాంక్ ఎంత, వాళ్ళ యొక్క డిస్ట్రిక్ట్ ర్యాంక్ ఎంత అనేది అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నేను ఓసీ అనేది ఓన్లీ ఎగ్జాంపుల్గా తీసుకున్నా, మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ తీసుకోవచ్చు, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, క్వాలిఫైడ్ నాట్ క్వాలిఫైడ్ మీ ఇష్టం, ఎలా కావాలంటే అలా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రెండ్స్. దీన్ని చేయడానికైతే మేము కష్టపడ్డాం, కానీ ఇవ్వడానికి మాత్రం ఒక్క రూపాయి కూడా మీ దగ్గర నుంచి మేము ఆశించట్లేదు. మీ దగ్గర నుంచి మేము ఆశించేది ఏదైనా ఉందంటే అది కేవలం మీరు ఇచ్చే సపోర్ట్ మాత్రమే. మీ సపోర్ట్ మాత్రమే మాకు ముందు ముందు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎవరు చేయని విధంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి మేమైతే మా వీడియోస్ని, మా వ్యూస్ని, మా రెవెన్యూని సాక్రిఫైస్ చేయడం జరిగింది. మాకోసం మీరు ఏమైనా చేయాలనుకుంటే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మన వీడియోని మన ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి వీడియోల విషయం అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.